టేక్మాల్ మండల పరిధిలో తాంబ్లూరు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులను ప్రారంభించింది. కావున సబ్జెక్ట్ వారీగా ఇంటి ఇంటికి వెళ్ళి ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నాం. పిల్లలకు అర్థమయ్యే విధంగా ఆన్లైన్ తరగతుల బోధన, అందులో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థిని ఆన్లైన్ క్లాసులపై ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని, వాళ్లకు అర్థమయ్యే విధంగా నోట్బుక్లో కరెక్షన్స్ చేస్తున్నాం. ప్రధానమైన సమస్య, తల్లిదండ్రులు తమ వ్యవసాయ పనులకు పిల్లలను తీసుకుపోతున్నారు. అదేవిధంగా విలేజ్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, కరెంటు, మొబైల్ ఫోన్ లేకపోవడం, నెట్ లేకపోవడంతో విద్యాబోధన సరిగా లేదు కాబట్టి మేము ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్ళి బోధన చేస్తున్నాం అని ప్రధాన ఉపాధ్యాయులు రామరెడ్డి, ఉపాధ్యాయులు సంతోష్ కుమార్లు అన్నారు. కావట్లేదు సార్ అని చెప్పేసి, పిల్లలకు అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు పిల్లల తల్లిదండ్రులు అడగడం జరుగుతుంది. మరి అటువంటి పిల్లలకు అందరికి కూడా మేమేం సమాధానం ఇవ్వడం జరుగుతుందంటే, మీరు ఎవరైతే అర్థం కానటువంటి వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళు మా పాఠశాల వద్దకు వస్తే వాళ్ళకి ఏ విధంగా అర్థం చేపించే రీతిలో వాళ్ళకు మేము బోధిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అర్థం కానట్టు పిల్లలందరినీ పాఠశాలకు రమ్మని చెప్తున్నాం. వర్క్షీట్లు ఏదైతుందో ఆన్లైన్ లింకుల ద్వారా ఒక గ్రూపులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్లాస్కి ఒక గ్రూపు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రూపుల్లో ఆ తరగతికి సబ్జెక్టుకు సంబంధించినటువంటి వర్క్షీట్లను పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు. మరి వాటిని పిల్లలందరూ చూసుకొని వర్క్షీట్లు నింపుతున్నారు. వాటిని కరప్షన్ చేయడం కూడా జరుగుతుంది. సంతకాలు చేస్తున్నాం, మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి నోట్బుక్స్లో కరప్షన్ జరుపుతున్నాం. ప్రభుత్వము ఆన్లైన్ క్లాసులను ప్రారంభించింది ఎందుకంటే మహమ్మారి కారణంగా పిల్లలు బడికి రానందువల్ల ఆన్లైన్ క్లాసులను ప్రారంభించడం జరిగింది. మరి ఈ ఆన్లైన్ క్లాసులో భాగంగా మరి ప్రతిరోజు ఆ సబ్జెక్టు వారీగా ఆ టీచర్లందరూ వారి ఇళ్ళకి వెళ్ళి ప్రతిరోజు వాళ్ళను పర్యవేక్షించడం జరుగుతుంది. మా వర్క్షీట్లు ప్రతిరోజు వర్క్షీట్లు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంటింటికి వెళ్ళి ఆ వర్క్షీట్లను కరెక్ట్ చేయడం జరుగుతుంది. మరి మీ వీళ్ళందరూ అసిస్టెంట్లందరూ కూడా వర్క్షీట్లు చేసింది, వాళ్ళతో పాటు ప్రధానోపాధ్యాయుని కూడా ఈ యొక్క విలేజ్లో ఇంటింటికి తిరగడం జరుగుతుంది. నమస్కారం అందరికీ, నా పేరు సంతోష్ కుమార్, ఎస్జీటీ ఎంపీపీఎస్ తంపులూరులో వర్క్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనకు ప్రభుత్వం ఆదేశించిన అనుసారంగా ఆన్లైన్ తరగతులు బోధన జరుగుతున్నది కాబట్టి అందులో భాగంగా ఉపాధ్యాయులమైన మేము మా ప్రధాన ఉపాధ్యాయులు గారి సూచన మేరకు గ్రామంలోకి వెళ్ళి ప్రతి విద్యార్థిని పరీక్షించి వాళ్ళు ఏ విధంగా మరి ఆన్లైన్ క్లాసులు వింటున్నారు, వాళ్ళకు ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు ఎలా తొలగించాలనే దాని మీద వాళ్ళతో చర్చించి వీలైనంత వరకు సమస్యలు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అతి ప్రధానమైన సమస్య గ్రామాల్లో ఏమొస్తున్నది అంటే, ఇప్పుడు కొన్ని వాళ్ళ కుల వృత్తులు ఉండడం వల్ల, అంటే వ్యవసాయం కానీ ఇటువంటి పనులకు పిల్లల్ని తీసుకెళ్ళడము, లేదంటే ఈ కరెంటు ప్రాబ్లం ఒకటి, తర్వాత నెట్ ప్రాబ్లం ఒకటి, తర్వాత కేబుల్ ఆపరేటర్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. టీవీలు కూడా రిపేర్ అయిన వాళ్ళు చేయించుకోలేకపోతున్నారు కొందరు. ఇలాంటి అనేకమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటికి వీలైనంత వరకు వేరే పక్క ఇంటి పిల్లలతో టైప్ చేసి, పిల్లలను అంటే ఆ గల్లీలో ఉన్నటువంటి ఇతర పిల్లలతో టైప్ చేసి పాఠాలు వినే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము. వాళ్ళు కలిగే సందేహాలను తీర్చడానికి ప్రతిరోజు వాళ్ళ ఇంటికి సందర్శిస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి వర్క్షీట్స్, వాళ్ళు చేసినటువంటి వర్క్షీట్ను కరెక్షన్ చేసి తర్వాత లెసన్స్కు వాళ్ళను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. లెసన్కు ముందు ప్రతిరోజు కాల్ చేసి లెసన్ ఉందని చెప్పి గుర్తు చేయడము, లెసన్ తర్వాత వర్క్షీట్ పెట్టి ఆ వర్క్షీట్లు కంప్లీట్ చేయాలి, తర్వాత మేము వచ్చినప్పుడు వాటిని కరెక్షన్ చేస్తామని చెప్పడం వల్ల పిల్లలు చేస్తున్నారు. ఈ సమస్యలన్నీ కొన్ని ఉన్నాయి, ఇవి అధిగమించి ఇది సక్సెస్ఫుల్ చేయడానికి, ఆన్లైన్ తరగతులు సక్సెస్ఫుల్ చేయడానికి వీలైనంత వరకు మా కృషి మేము చేస్తున్నాము. ప్రభుత్వం తరఫున కూడా ఇంకా తొందరలో ఇది బడులు ఓపెన్ కావాలని, ఈ కరోనా మహమ్మారి తొందరలో దూరం కావాలని మేమందరం కోరుకుంటున్నాము.